హాయ్ పిల్లలు, నేను మీ కల్పన టీచర్ని. పిల్లలు, ఇంతకుముందు వీడియో నందు మనము రసాయన సంయోగం అంటే ఏమిటి మరియు దానికి సంబంధించిన కృత్యాల గురించి చర్చించుకున్నాం కదా. అయితే ఈ వీడియో నందు మనము రసాయన వియోగము అంటే ఏమిటి, దానికి సంబంధించిన కృత్యాలని చర్చించుకుందాం. ముందుగా రసాయన వియోగము అంటే ఏమిటి చూద్దాం. రసాయన వియోగము అనగా ఏదైనా ఒక క్రియాజనకము చర్య తర్వాత రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజన్యాలు ఏర్పరిస్తే దాన్ని రసాయన వియోగము అంటారు. అంటే ఏదైనా ఒక పదార్థము రసాయన చర్య జరగకముందు ఒక పదార్థంలాగా ఉండి రసాయన చర్య జరిగిన తర్వాత రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలలాగా విడిపోతే దాన్ని మనము రసాయన వియోగము అంటారు. అర్థమైంది కదా పిల్లలు. అయితే ఈ రసాయన వియోగం జరగటానికి ఉష్ణం అవసరమైతే, ఉష్ణం వలన గనక రసాయన వియోగం జరిగితే వాటిని ఉష్ణ వియోగ చర్యలు అంటారు. రసాయన వియోగం అనేది విద్యుత్ వలన జరిగితే వాటిని విద్యుత్ వియోగ చర్యలు అంటారు. రసాయన వియోగం అనేది కాంతి వలన జరిగితే కాంతి రసాయన వియోగ చర్యలు అంటారు. ఈ విధంగా రసాయన వియోగ చర్యలు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి మనము ఒక్కొక్క కృత్యం ద్వారా గమనిద్దాం. పిల్లలు, రసాయన వియోగంలో ముందుగా ఉష్ణ వియోగ చర్యల్ని గమనిద్దాం. ఈ ఉష్ణ వియోగ చర్యల్లో ముందుగా కాల్షియం కార్బనేట్ కృత్యాన్ని గమనిద్దాం. కాల్షియం కార్బనేట్ని తీసుకొని ఒక పరీక్షణాళికలో కాల్షియం కార్బనేట్ని తీసుకొని దాన్ని మనము వేడి చేసినట్లయితే అది కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా విడిపోతుంది. కాల్షియం కార్బనేట్ అనే ఒక క్రియాజనకము కాల్షియం ఆక్సైడు మరియు కార్బన్ డైఆక్సైడ్ అనే క్రియాజన్యాలుగా విడిపోతుంది. ఇప్పుడు దీన్ని వేడి చేసినప్పుడు విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ని మనం గమనించటం కోసం ఈ కార్బన్ డైఆక్సైడ్కి దగ్గరగా మండుతున్న అగ్గిపుల్లను ఉంచితే అది అగ్గిపుల్లను ఆర్పివేస్తుంది. ఇప్పుడు ఇక్కడ విడుదలైనటువంటి వాయువు కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పవచ్చు. ఈ కార్బన్ డైఆక్సైడ్ని గుర్తించుటకు మనము ఇంకొక పరీక్ష కూడా చేయవచ్చు. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువును మనము సున్నపు తేట నీటిలోనికి పంపించినట్లయితే అది పాలవలే తెల్లగా మారుతుంది. అప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్ వాయువు అని మనము గమనించవచ్చు. ఈ విధంగా ఈ కృత్యాన్ని మీరు ఒకసారి గమనించండి పిల్లలు. రసాయన వియోగ చర్యల్లో మనము కాల్షియం కార్బనేట్ని వేడి చేసి కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్గా ఏ విధంగా విడిపోతాయో ఇక్కడ కృత్యం ద్వారా గమనించండి. మనకు అందుబాటులో ఉన్న పరికరాలతో మనం ఈ కృత్యాన్ని నిర్వహిద్దాం. చూడండి, ఇక్కడ మనకి కాల్షియం కార్బనేట్ పొడిని మనం ఇప్పుడు టెస్ట్ ట్యూబ్లో తీసుకుంటున్నాం. టెస్ట్ ట్యూబ్లో అంటే పరీక్షణాళికలో కాల్షియం కార్బనేట్ని తీసుకున్నాం. అది వేడెక్కితే మనము చేత్తో పట్టుకోకుండా దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్ హోల్డర్ నందు ఉంచాం. కొద్దిగా కాల్షియం కార్బనేట్ని తీసుకున్న తర్వాత అది దాంట్లో నుంచి విడుదలైనటువంటి వాయువు కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోకుండా ఉండటం కోసం మనము ఆ గాలి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందో అది బయటికి వెళ్లకుండా ఉండటం కోసం దాన్ని గట్టిగా బిగించాం. గమనించండి పిల్లలు, ఇక్కడ బయటికి గాలి పోకుండా మనము ఏర్పాటు చేసుకుంటున్నాం. పిల్లలు, ఈ కృత్యాన్ని గమనించండి జాగ్రత్తగా. ఇప్పుడు మనము పరీక్షణాళికని వేడి చేద్దాం. అయితే ఈ పరీక్షణాళిక వేడి చేసినప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్ విడుదలైనప్పుడు ఆ విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ ఆ బీకర్లోని నీటిలోకి వస్తుంది. అది బుడగల రూపంలో ఏర్పడుతుంది. అక్కడ ఇక్కడ పరీక్షణాళికని బాగా వేడి చేస్తున్నాం. ఎక్కువ వేడి చేస్తే పగిలిపోతుంది పరీక్షణాళిక. జాగ్రత్తగా గమనించండి, ముందు ఏ బుడగలు లేవు. ఎప్పుడైతే కాల్షియం కార్బనేట్ వేడెక్కుతుందో వేడెక్కినటువంటి కాల్షియం కార్బనేట్ నుండి చూడండి వాయువు విడుదలవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఆ పైపు ద్వారా మనకి బీకర్లోని నీటిలోకి వస్తుంది. గమనించండి పిల్లలు, ఎప్పుడైతే బీకర్లోని నీటికి వస్తుందో బుడగలలాగా ఏర్పడుతుంది. అప్పుడు మనకు కార్బన్ డైఆక్సైడ్ విడుదలైందని అర్థమవుతుంది.
బాగా పరీక్షణాలకు వేడెక్కింది. ఇక్కడ మనకి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. ఆ కార్బన్ డయాక్సైడ్ గమనించండి పిల్లలు, కాల్షియం ఆక్సైడ్ టెస్ట్ ట్యూబ్లో ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ వాయువు మనకి బీకర్ నందు వస్తుంది. చూశారు కదా పిల్లలు, అర్థమైంది కదా. ఇప్పుడు కాల్షియం కార్బనేట్, కాల్షియం ఆక్సైడ్గా మరియు కార్బన్ డయాక్సైడ్గా ఏ విధంగా విడిపోయాయో ఇది ఉష్ణ వియోగ చర్యకి ఒక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణని గమనిద్దాం మనము. లెడ్ నైట్రేట్ని తీసుకొని ఒక పరీక్షణాలికలో దాన్ని వేడి చేసినట్లయితే అది లెడ్ ఆక్సైడు మరియు నైట్రోజన్ డయాక్సైడు మరియు ఆక్సిజన్గా మూడు పదార్థాలుగా విడిపోతుంది. ఒక క్రియాజనకం నుండి మూడు క్రియాజన్యాలు వెలువడతాయి. లెడ్ ఆక్సైడు, నైట్రోజన్ డయాక్సైడు మరియు ఆక్సిజన్, ఈ కృత్యాన్ని గమనించండి పిల్లలు. గమనించండి, ఇది లెడ్ నైట్రేటు. ఈ లెడ్ నైట్రేట్ని నేను కొద్దిగా పరీక్షణాలికలో తీసుకొని ఇక్కడ వేడి చేస్తున్నాను. లెడ్ నైట్రేటు తెలుపు రంగులో ఉంటుంది. మీకు దీన్ని వేడి చేస్తే ఇందులో నుంచి లెడ్ ఆక్సైడు, నైట్రోజన్ డయాక్సైడు మరియు ఆక్సిజన్ విడిపడతాయి. గమనించండి పిల్లలు, ఇంతకుముందు తెలుపు రంగులో ఉన్నది పరీక్షణాలిక గోడలు ముదురు గోధుమ రంగులోకి మారాయి కదా. దీనికి కారణం అది నైట్రోజన్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడు మరియు దాంతోపాటు ఆక్సిజన్ కూడా వెలువడుతుంది. వెలువడిన ఆక్సిజన్ని గమనించటం కోసం నేను ఒక అగరబత్తిని లోపలికి ఉంచుతున్నాను. ముందర మామూలుగా మండుతున్నది, అది లోపల ఆక్సిజన్ వచ్చినప్పుడు ఎక్కువ వెలుగునిస్తుంది. గమనించండి పిల్లలు, ఇక్కడ చర్యలో నైట్రోజన్ డయాక్సైడ్తో పాటు ఆక్సిజన్ కూడా ఉంది. మంటని గమనించారు కదా, ఆక్సిజన్ వెలువడినప్పుడు అగరబత్తి ఎక్కువ వెలుగుని ఇస్తుంది. మీకు బాగా అర్థమైంది కదా ఉష్ణ వియోగ చర్యలు అంటే ఏమిటో. తదుపరి వీడియోలో మనము విద్యుత్ వియోగ చర్యలు, కాంతి వియోగ చర్యల గురించి గమనిద్దాం. ధన్యవాదాలు పిల్లలు.